వెల్కమ్ టు 10 మ్యాక్స్. బోల్డ్ కామెడీ సినిమాల నుంచి బిగ్ స్టార్స్ తో కమర్షియల్ సినిమాలు చేసే రేంజ్ కి వెళ్ళిపోయాడు డైరెక్టర్ మారుతి. వన్ బై వన్ హీరోల రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తున్న మారుతి మొన్న ప్రభాస్ తో సినిమా అన్నారు. లేటెస్ట్ గా చిరంజీవికి కథ రెడీ చేస్తున్నా అంటున్నారు. అంతకు ముందు సినిమాల్లా అల్లాటప్ప కథాలేసి కామెడీగా సినిమా చేయటానికి స్టార్ హీరోలు ఓకే అంటారా? అసలు ఇది అయ్యే పనేనా? డైరెక్టర్స్ లో మారుతి డిఫరెంట్. బోల్డ్ కామెడీ కంటెంట్ తో ఫస్ట్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి తర్వాత గానీ కమర్షియల్ కథల్లోకి వెళ్లలేదు మారుతి. ఈ రోజుల్లో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మారుతి కెరియర్ గ్రాఫ్ మొత్తం మారిపోయింది. మహానుభావుడు సినిమాతో మరింత క్రేజ్ వచ్చింది మారుతికి. మిడిల్ రేంజ్ హీరోలు శర్వానంద్, సాయిధరం తేజ్, గోపిచందుతో సినిమాలు చేసి పర్వాలేదు అనిపించుకుంటున్న మారుతి మెగాస్టార్ చిరంజీవితో సినిమాకి ట్రై చేస్తున్నారు. అంతేకాదు, అసలు చిరంజీవే మారుతితో కథ రెడీ చేయని పబ్లిక్ గా చెప్పారు. ఏదో రొటీన్ కామెడీ కమర్షియల్ ఎలిమెంట్ యాడ్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్న మారుతికి స్టార్ హీరోలతో సినిమా చేసే కెపాసిటీ ఉందా అంటూ తెగ డౌట్ పడిపోతున్నారు ఫ్యాన్. మెగాస్టార్ తో సినిమానే కాదు, మొన్ని మధ్య ఏకంగా పానిండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నానంటూ హడావిడి చేశారు. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఈ సినిమాలో కామెడీతో నవ్వులు పూయిస్తారని, వింటేజ్ ప్రభాస్ ని చూపిస్తారని, ప్రభాస్ కి ముగ్గురు హీరోయిన్లుంటే ఒక హీరోయిన్ గా అనుష్కనే ప్లాన్ చేస్తున్నారని టాక్. మహామహులు డైరెక్ట్ చేస్తేనే హిట్లు కొట్టడం కష్టంగా ఉన్న స్టార్ హీరోలకు సినిమా చేయడం అంత ఈజీయేనా? అసలు ఇంత క్రేజ్ ఉన్న బడా హీరోలతో సినిమా అంటే అయ్యే పనేనా అంటూ సందేహిస్తున్నారు జనాలు. స్టార్ హీరోల సినిమాల విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వేసుకుంటారు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. రిలీజ్ అయి 6 నెలలైనా ఇంకా పాట వింటే అదే క్రేజ్, అదే జోష్. ఫస్ట్ టైం సమంత చేసిన స్పెషల్ సాంగ్ అయినా లైఫ్ టైమ్ కి సరిపడ క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఊ అంటావా ఊ అంటావా అంటూ అందరి నోట్లో నానిన ఈ పాట ఇప్పుడు బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ స్పెషలిస్ట్ అయిన స్టార్ హీరోని తెగ ఇంప్రెస్ చేసి ఇన్స్పైర్ చేసేసిందట. 6 నెలల నుంచి ఈ పాట పాడని సెలబ్రిటీ కానీ సినిమా లవర్ కానీ లేరు. అంతరా సూపర్ డూపర్ కి మించిన బ్లాక్ బస్టర్ హిట్ అయింది. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్ గా వచ్చిన ఈ పాట క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పుష్ప సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినా ఊ అంటావా ఊ అంటావా సాంగ్ మాత్రం ఇప్పుడు కూడా వినిపిస్తూనే ఉంది. తెలుగు సౌత్ అన్న తేడా లేకుండా బాలీవుడ్ లో కూడా ఈ పాటకు తెగ ఇంప్రెస్ అయిపోయారు స్టార్లు. మోస్ట్ వ్యూడ్ ఐటమ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఊ అంటావా పాట సల్మాన్ ఖాన్ ని కూడా తెగ ఇంప్రెస్ చేసేసింది. ఐటమ్ సాంగ్స్ కా బాప్ సల్మాన్ ఖాన్. తన సినిమాలో ఐటమ్ సాంగ్స్ తో సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ తెప్పిస్తారు సల్మాన్ ఖాన్. అలాంటిది సల్మాన్ ఖాన్ కూడా సమంత స్పెషల్ సాంగ్ కి పడిపోయారు. రిలీజ్ అయి 6 నెలలవుతున్నా కూడా ఇంకా అదే మూడ్ లో అదే జోష్ లో పాట పాడారు. మోస్ట్ ఇన్స్పైరింగ్ సాంగ్ గా ఊ అంటావా ఊ అంటావా పాటనే సెలెక్ట్ చేసుకున్నారు సల్మాన్ ఖాన్. ద ప్రెస్టీజియస్ ఐఫా ఈవెంట్లో సల్మాన్ ఖాన్ ఊ అంటావా ఊ అంటావా పాట మీద ఉన్న ఇంట్రెస్ట్ ని చూపించారు. తనను ఇంప్రెస్ చేసి ఇన్స్పైర్ చేసిన పాటగా పుష్ప 2లోని సమంత స్పెషల్ సాంగ్ నే సెలెక్ట్ చేసుకున్నారు. అంతేకాదు ఊ అంటావా అంటూ పాట కూడా పాడారు సల్మాన్ ఖాన్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే సమంత హాట్ సింబల్స్ తో రియాక్ట్ అయింది. యూట్యూబ్ లో వ్యూస్ పరంగా హైయెస్ట్ రికార్డు ఉన్న ఊ అంటావా ఊ అంటావా పాట సిజిలింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా ఇప్పటికే రికార్డ్ సెట్ చేసింది. 6 నెలలైనా ఇంకా బాలీవుడ్ లో హాట్ సాంగ్ గా కంటిన్యూ అవుతున్న ఈ పాట ఇంకెన్ని వ్యూస్ సాధిస్తుందో, ఎంతమందిని ఇంప్రెస్ చేస్తుందో అనుకుంటున్నారు ఫ్యాన్స్. 3 వారాల క్రితం రిలీజ్ అయిన విక్రమ్ వసూళ్ల విధ్వంసం సృష్టిస్తోంది. 4 గేళ్ల తర్వాత రిలీజ్ అయిన కమల్ హాసన్ సినిమా కలెక్షన్ ల వర్షం కురిపిస్తోంది. వరుసగా ఫ్లాపుల తర్వాత సీనియర్ హీరో కమల్ హాసన్ కి కంబ్యాక్ బాక్సాఫీస్ బత్తలయ్యే రేంజ్ లో వచ్చింది. ఇదే స్పీడ్ లో ఉన్న విక్రమ్ లేటెస్ట్ గా మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. కోవిడ్ తర్వాత కలెక్షన్లు మిస్ అయిన కోలీవుడ్ కి కొత్త ఎనర్జీ తెచ్చిపెట్టారు కమల్ హాసన్. వర్సటైల్ యాక్టర్ కమల్ హాసన్ మూవీ విక్రమ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో జూన్ 3న రిలీజ్ అయిన యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్ మూవీ ఇప్పటికీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తమిళ సినిమా ఇండస్ట్రీలో కోవిడ్ తర్వాత హిట్ కొట్టిన ఫస్ట్ సినిమాగా కమల్ హాసన్ విక్రమ్ ట్రెండ్ సెట్ చేసింది. ఇండియాలోనే కాదు గ్లోబల్ బాక్సాఫీస్ లెవెల్లో కూడా విక్రమ్ మంచి కలెక్షన్లు రాబడుతోంది. కమల్ హాసన్ తో పాటు ఫహద్, విజయ్ సేతుపతి, సూర్య లాంటి టాప్ క్లాస్ స్టార్స్ తో తెరకెక్కిన ఈ సూపర్ యాక్షన్ ఎంటర్టైనర్ రోబో 2 తర్వాత 400 కలెక్షన్లు రాబట్టి కోలీవుడ్ ని ట్రాక్ లో పెట్టింది.
ఎప్పుడో అప్పుడో ఇలాంటి కలెక్షన్ల నెంబర్స్ ని చూసింది తమిళ సినిమా. ఈ మధ్య కాలంలో ఎంతమంది స్టార్ హీరోలు ఎంత పెద్ద బడ్జెట్ పెట్టి గ్రాండ్ గా సినిమాలు తీసినా 100 కోట్లు దాటడమే కష్టమైపోయింది. అలాంటిది 4 ఏళ్ల తర్వాత వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తూ సరికొత్త రికార్డుల్ని సెట్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఇదే బాక్సాఫీస్ స్పీడ్ కంటిన్యూ అయితే 500 కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమేం కాదంటున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ టాలీవుడే కాదు, సినిమా సర్కిల్స్ అన్నింటిలో ఒక్కటే హాట్ టాపిక్. నిన్న కాక మొన్న పెళ్లి చేసుకుని 3 నెలలు తిరగకుండానే తల్లయ్యానంటూ సర్ప్రైజ్ న్యూస్ అనౌన్స్ చేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్. ఈ న్యూస్తో ఒక్కసారిగా సర్ప్రైజ్తో ఉక్కిరి బిక్కిరవుతున్నారు అలియా, రణబీర్ ఫ్యామిలీ మెంబర్స్. 5 ఏళ్లపాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆలియా రణబీర్ అప్పుడే తల్లిదండ్రులుగా ప్రమోషన్ కొట్టేశారు. భార్యాభర్తలుగా ఇటు కెరియర్లో బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఈ జంట మా ప్రపంచంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు, అవర్ బేబీ ఈజ్ కమింగ్ సూన్ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు. తల్లినవ్వడానికి రెడీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటాను అని ఎప్పుడో చెప్పిన ఆలియా ఇలా పెళ్లి చేసుకుందో లేదో అలా తల్లై తన మాట నిలబెట్టుకుంది. బ్రహ్మాస్త్ర రిలీజ్ దగ్గర పడడంతో ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారేమో అనుకుంటుంటే పిల్లల్ని కని లైఫ్ సెట్ చేసుకునే పనుల్లో బిజీగా ఉన్నామంటున్నారు ఆలియా రణబీర్. హాస్పిటల్లో స్కానింగ్ మానిటర్లో తమ బిడ్డను చూసుకుంటున్న రణబీర్ ఆలియా అదే ఫోటోను ఎక్సైటింగ్ గా పోస్ట్ చేశారు. అంతకుముందే రణబీర్ కపూర్, నేనిప్పుడు చాలా కష్టపడాలి, అంతకుముందు నా ఒక్కడి కోసమే పనిచేసేవాడిని, కానీ ఇప్పుడు ఫ్యామిలీ సెట్ చేసుకోవాలి, వాళ్లను బాగా చూసుకోవాలి, అందుకే ఇప్పుడు ఎక్కువ పనిచేయాలంటూ హింటిచ్చాడు. ఆలియా రణబీర్ ప్రెగ్నెన్సీ వార్తలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఫ్యామిలీ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. స్పెషల్లీ రణబీర్ తల్లి నీతూ తెగ ఆనందపడిపోతోంది. ఇప్పటికే నా కోడలు బెస్ట్ అంటూ ఆలియాని చూసి తెగ మురిసిపోతున్న నీతు ప్రెగ్నెన్సీ వార్తలతో ఎమోషనల్ అయిపోయింది. ఆలియా తల్లి సోనీ, తండ్రి మహేష్ భట్. ఇప్పటి వరకు ఎన్ని క్యారెక్టర్లు చేసినా ఇప్పుడు లైఫ్ లో తాతగా సరికొత్త అవతారం ఎత్తబోతున్నారు. ఈ రోల్ని బాగా చెయ్యాలి అంటూ కూతురు ప్రెగ్నెన్సీ గురించి పోస్ట్ పెట్టారు. అయితే ఇంకా చిన్న పిల్లలుగానే ఉన్న వీళ్లు అప్పుడే ఓ బేబీని ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నారంటూ రణబీరక్క రిధిమా పోస్ట్ పెట్టింది. వీళ్లతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కరణ్ జోహర్ లాంటి క్లోజ్ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. ఫైనల్ స్టేజ్ లో ప్రభాస్ సినిమా టీజర్ తో ఇంప్రెస్ చేసిన వైష్ణవ్ తేజ్, మరో రికార్డ్ కొట్టిన బుల్లెట్ సాంగ్, రెండోసారి తెరకెక్కుతున్న నాంది కాంబినేషన్, మరో సీక్వెల్ అనౌన్స్ చేసిన అక్షయ్ కుమార్, ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్ రాముడిగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి క్యారెక్టర్ లో కనిపిస్తున్న ఆదిపురుష్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ షూటింగ్ లో ఉంది. ఈ షెడ్యూల్ తో ప్రొడక్షన్ కంప్లీట్ చేస్తున్న టీమ్ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. నాగచైతన్య, రాశి ఖన్నా జంటగా విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమా థ్యాంక్ యూ. జూలైలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫేర్వెల్ సాంగ్ రిలీజ్ అయింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా గిరీశయ్య డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా రంగరంగ వైభవంగా. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి సంబంధించి టీజర్ రిలీజ్ చేసింది టీమ్. విఘ్నేష్ ని పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్లిన సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార లేటెస్ట్ గా ముంబైలో షారుఖ్ ఖాన్ షూటింగ్ లో జాయిన్ అయింది. నాంది సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్ నాంది మూవీ డైరెక్టర్ విజయ్ కుమార్ కొండాతో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరో సీక్వెల్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ మై గాడ్ 2, రౌడీ రాథోడ్ సీక్వెల్స్ తో బిజీగా ఉన్న అక్షయ్ లేటెస్ట్ గా హిలీరియస్ ఎంటర్టైనర్ హేరా పేరి సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు. బెల్లంకొండ గణేష్, వర్ష జంటగా తెరకెక్కుతున్న సినిమా స్వాతిముత్యం. ఈ సినిమాకు సంబంధించి నీ చారేడు కళ్ళే సాంగ్ రిలీజ్ అయింది. ఇది వాల్టీ 10 మ్యాక్స్. మరిన్ని ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.